వాళ్ళన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి? 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక రైతు, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో, భవన నిర్మాణ కార్మికుడు కానీ, లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ, ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం, ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం, అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం. అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఈరోజు ఏం చేశాడు? ఈ 10 క్వశ్చన్స్ అడుగుతున్న స్ట్రైట్గా, అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పాడా లేదా? ఆ రోజు 25 మంది ఎంపీలను గెలిపించమన్నాడా లేదా? 22 మంది ఎంపీలను గెలిపించారా లేదా? 10 మంది రాజ్యసభ, 9 మంది రాజ్యసభను గెలిపించారు. అంటే దగ్గర దగ్గర 31 మందిని గెలిపించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రత్యేక హోదా తెచ్చాడా? కేంద్రం మెడలు ఉంచాడా? కాదు, మెడలు దించాడు. అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి, ఇప్పుడు చేష్టలు మాత్రం గడపు కూడా దాటడంలా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, బంగారు లాంటి పోలవరం. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. పోలవరం పూర్తయితే, నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చే అవకాశం ఉంది. రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాల సీమ కావాలంటే పోలవరం నీళ్లే మనకు దిక్కు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, పైన ప్రాజెక్టులు కడుతున్నారు, నీళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ సందర్భంలో పోలవరంలో మనకు మిగులు జలాలు ఉన్నాయి, ఆ జలాలు ఉపయోగించుకుంటే రాష్ట్రం బాగుపడే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, నేను 72% పోలవరం పనులు పూర్తి చేశాను. అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండుంటే 2020కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవాళ్ళం. ఈరోజు అడుగుతున్నా, ఏం చేశారు మీరు ఈ పోలవరాన్ని? సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు కూడా మంత్రి మాట్లాడుతున్నాడు. ఆ పోలవరం తెలుగుదేశం పార్టీ హయాంలోనే దెబ్బతినిదని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మీరు ఆలోచించాలి. ఎదురు దాడి చేసినంత మాత్రాన దొంగ దొంగ కాకుండా మానలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే 2019 తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు పోలవరాన్ని పరిగెత్తిచ్చాం. సోమవారం పోలవరంగా మార్చుకుని సమీక్షలు చేసి నేను ఎప్పటికప్పుడు నెలకొక్కసారి ప్రాజెక్టు విజిట్ చేసి ఆ ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనుకుంటే, కేంద్రం డబ్బులిచ్చే ప్రాజెక్ట్ని నిలువున స్వార్థం కోసం కాంట్రాక్టర్ని మార్చి ఆ తర్వాత మీరు చూస్తే నిలువున గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా సరే ఇంగిత జ్ఞానం ఉండేవారు ప్రాజెక్టు కట్టే సమయంలో వరద ఉధృతంగా వస్తుంది, ఆ వరద ఉధృతంగా వచ్చినప్పుడు
మనం కట్టిన కట్టడాన్ని కాపాడుకునే బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత లేకుండా ప్రవర్తించాడు.